గురవే సర్వలోకాషజే భవరోగి నిదయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమ తెలుగు వన్న ప్రాక్షకులకు శుభోదయం మూడు మూడు రెండు వేల ఇరవై రెండు స్వస్య శ్రీ చాంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శశుర ఋతువు పాల్గొన శుద్ధ పాడ్యమి గురువారం శుద్ధ పాడ్యమి ఈరోజు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు పూర్వాభాధ నక్షత్ర తెల్లవారుజున మూడు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలను పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలను మూడు గంటల నలభై నిమిషాల మధ్యాహ్నం దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు ఇరవై ఒకటి సూర్యాస్తమయం ఆరు మూడు గడి రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలను ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాత్రి అమృత గడియలు ఉన్నాయి రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈ రోజు నుంచి కూడా నిన్న నుంచి మాఘమాసం వెళ్ళిపోయింది ఇవాళ నుంచి కూడా పాల్గొన మాసం ప్రారంభమైంది మాఘమాసం మామయ్య వచ్చాడు పాల్గొన్న మాసం ముహూర్తం బాగుందన్నాడని మన కవులు చెప్పినట్లుగా మొన్న మాఘమాసం ప్రారంభం ఇరవయో తారీఖు వరకు ముహూర్తాలు ఉన్నాయి ఇరవై నుంచి గురువు గురుమూడంలో ఉన్నాడు ఈ మార్చి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుమూఢం నడుస్తుంటే ముహూర్తాలు ఏమీ లేవు మార్చి పద్దెనిమిది తర్వాతే మీకు మళ్ళీ ముహూర్తాలు జూన్ వరకు కూడా ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు గురువారం పాఠ్యం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలంగా ఉండే కొత్త పనులు ఏవి కూడా ప్రారంభించడానికి అంతా మంచిది కాదు అని చెప్పబడుతోంది